ఇలా తింటే మన దేశంలో కరువు తప్పదు. వాసు, ఈ ఎలక్షన్ రాబోతుందిగా, ఇక నిన్ను ఎవ్వరు చేతిలో పట్టుకోలేరా. ఏం చెప్పమంటావు అన్నయ్య, రోజులు మారిపోయాయి, అందరూ ఫ్లెక్సీలు కదా వాడుతున్నారు. అది నిజమే. ఎవరైనా గోడలో రాయడానికి పిలుస్తారు, కానీ డబ్బులు ఇవ్వరు అంతే. అది వచ్చాడయ్యా నీ కొడుక. ఇలా చూడు బాసా, నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరంలా. నీకు అలం అయిపోయినా నీ కొడుకు ఇందులో బతికేస్తాడు. వాడు చెప్పిన దాంట్లో తప్పేముంది? డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పెయింటర్ కొడుకు పెయింటర్ అవుతాడు. అదైతే ఈ వాసు మార్చేస్తా. రజప, అబ్బాయి ఫుడ్ కూడా పార్సల్ చేసే. నానా, నువ్వు చెప్పిందంతా తెచ్చేసాను, తీసుకో. ఇదిగో మన అలారం వచ్చేసింది, సరిగా 8:30. తర్వాత అమ్మాయి, వీడికి కొంచెం శేష్టలు ఎక్కువ, కొంచెం దగ్గరుండి చూసుకోమా. దాన్ని నేను చూసుకుంటాను అంకుల్. మా నాన్నకి వేరే పనే లేదు. సరేనా? ఏంటి బాలు, నా బ్యాగ్నే చూస్తున్నా? హే, అదంతా ఏం లేదు. లేదు, ఏదో ఉంది, ప్లీజ్ చెప్పు. ఆ బ్యాగ్ లో నుంచి నువ్వు తీసుకొచ్చిన చికెన్ శ్వాసన నన్ను ఏడిపిస్తోంది. బాలు, నీకు చాలా పెద్ద ముక్కే. ఏంటి, చూడాలా? చూడాలని ఉంది. ఈరోజు తాతయ్య నానమ్మ ఇంటికి వచ్చారు. వాళ్ళ కోసం మంచి కోడిని పట్టుకుని వేపారు. మా ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు చేస్తూనే ఉంటున్నారు, తిని బాగా బోర్ కొట్టేసింది. సరే గాని నీ బాక్స్ నాకు చూపించు. అదెందుకు? అయితే ఏ, అది చూపించకపోతే నేను నీతో మాటలు అన్నావు. అయ్యో కోపడకు, ఎప్పట్లానే కేశవన్న కొట్ల నుంచి తెచ్చిన దోసే. కేశవన్న కొట్లనా? ఇప్పుడే నాకు నోరు ఊరుతుంది, ఏది చూపించు. ఇది ఫిలప్ చేసి తర్వాత ఇవ్వు. ఓకే సార్. రే, ఎక్కువ లేట్ చేయకు, త్వరగా వచ్చే. టైం ఎంత అయిందో తెలుసా? బస్సు లేట్ అయింది సార్. గుడ్ మార్నింగ్ సార్. డాడీ, డాడీ ఇది మీకోసమే. రే బాబి. సార్ నేను వెళ్ళొచ్చా? తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టు. అడగటానికి ఎవరున్నారు? మనకు ఒక న్యాయం, హెచ్ఎం కొడుకుకి ఒక న్యాయం, అంతా మన తలరా. కొంచెం కూడా బుద్ధి లేదు. అదిగో టీచర్ గారు వచ్చేసారే. ఎందుకు టీచర్ గారు ఇన్ని స్వీట్స్? మా బాబు బర్త్డే. అవును. ఎంతైంది? ఇదిగో.
సరే. నమస్తే టీచర్ గారు, మీరు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు నేను హాఫ్ డే లీవ్. అవునా? మా అబ్బాయి అశ్విన్ బర్త్డే ఈరోజు. బాను స్కూల్కి వెళ్ళాడు టీచర్. వాడెలా, బాగా చదువుతాడా? బాబు మంచి అబ్బాయి, బాగా చదువుకుంటాడని చెప్పలేను, కానీ తనకి బాగా ఇష్టపడేది స్పోర్ట్సే. పెద్ద రన్నర్ అవ్వాలని తన కోరిక. చదవకుండా రన్నింగ్ చేస్తాడంటారా? సాయంత్రం ఇంటికి రానివ్వండి, చెప్తా. ఆహా, అలా అనకండి, వాడు చాలా తెలివైనవాడు, చదువులో పెద్ద తక్కువేం కాదు. ఒక్కొక్కళ్ళ సమర్థత ఒక్కొక్క దానిలో ఉంటుంది. తన మనసులో ఉన్న ఆశయాల ప్రకారం తనని పెరగనివ్వండి. నేను వస్తాను. సరేనమ్మ. మా ఇంటి పక్కన కోడి దొంగతనాలు చాలా ఎక్కువయ్యాయిరా. దొంగ ఎవరో నాకు బాగా తెలుసు, వాడు మన వల్లో చిక్కడానికి ఎక్కువ సమయం పట్టదు. నీకు తెలుసా, ఆ కోడి కాలు ఇక్కడే ఉంది. ఎక్కడ? రే మనో. ఏంట్రా? ఆ కోడి కాలే కదా అది. అవునా? అదే. ఏం చెప్పావురా నువ్వు? చొక్క వదలరా, నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకుని. ఆ విషయం నువ్వు మర్చిపోకు, నేను చెప్పింది నిజమేరా. అయినా నీకు ఆ చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది నీకొక్కర్లేదు. నోరు మూసుకొని కూర్చో. వీళ్ళ నాన్నకి ఇంకొక పేరుంది, మీ అందరికీ అది తెలుసా? వాసు, దొంగ వాసు. ధైర్యం ఉంటే నాకు కొడుకు మీద చేసేస్తారు. పనికిరాని కాడ తీయదువా. నీ సరదండి అక్కడ చెప్తాను. Good afternoon, teacher. Good afternoon. Sit down. ఏమైంది? ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అన్న సౌండ్ తగ్గినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏమైంది మను? ఏం లేదు టీచర్. ఏంటి బాబీ? నాకేమీ తెలీదు. బాలు ఎక్కడా? ఏంటి సాహిరా? టీచర్ ఏమైంది? ఏమైంది సాహిరా? ఏంటో చెప్పు.
ఏంటి సార్ ఇది? వీడు ఏం చేశాడో నీకు తెలియదు. అది ఏమైనా కానివ్వండి, వీడేమీ హంతకుడు కాదుగా. ఈ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంటేగా. స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంటా? ఆ సమయంలో నేను చూడకుండా ఉండే నా కొడుకుని కొట్టి చంపేసింటేవాడు. బాలు గురించి నాకు బాగా తెలుసు. మీ కొడుకున్నాడే బాబీ, తను ఏం చేశాడో కొంచెం మీకు తెలుసా? తెలుసు, వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. రోజు చికెన్ తినడానికి నాన్న ఏమైనా కోటిస్పడా? ఇంత దారుణంగా మాట్లాడటానికి మీకు మనసులా వస్తుంది సార్? కొడుకు తప్పని సరిదిద్దాల్సిన తండ్రి, అది కూడా ఒక పెద్ద హెచ్చం, కొడుకుని సమర్థిస్తున్నాడు. చాలా తప్పు. బాబీ ఇలా తయారవడానికి కారణం మీరే సార్. ఒకవేళ ఈ స్కూల్ తప్ప వేరే ఎక్కడా మీ అబ్బాయిని చేర్చుకోరని తెలుసుకుంటే మీకు మంచిది. ఇంకా వీడు రోజు చికెన్ ఎలా తింటున్నాడో మీకు తెలియాలి, అంతేనా? వన్ మినిట్. చూడండి సార్, ఈ బాక్స్లో పేరు చూసారా? ఎస్ఆర్ సాహిరా. ఇంకా మీకు అనుమానం తీరకపోతే అదిగో అమ్మాయిని అడగండి. కనీసం ఆ పిల్లకున్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయిందే సార్. ఎందుకు ఇలా అదోలా కూర్చున్నా? ఈరోజు చికెన్ బిర్యానీ దొరకలేదు, అందుకని బరోటా చికెన్ తెచ్చా. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు. అదే మాట, నువ్వు మర్యాదగా తిను. నాకు వద్దని చెప్తున్నాను కదా. నా బిడ్డకి ఏమైందిరా? మొహం అంతా డల్గా ఉంది. ఏం లేదు నాన్న. షే, ఇదేమైందిరా? అందుకే నా డల్గా ఉన్నావు. నిన్నెవరైనా కొట్టారా? లేదు, నన్నెందుకు కొడతారు? స్కూల్లో పరిగెత్తేటప్పుడు కింద పడిపోయాను. రోజు ఏదో కారణాలు చెప్తావు, నేను నమ్ముతాను. కాలు చేతులన్నీ పగలగొట్టుకుని ఇది ఒక మంచి తైలం, ఇది వాడితే నొప్పి తగ్గిపోద్ది. ఈ నానుండగా ఏమి అవ్వదు, భయపడదు, నొప్పి తగ్గిపోద్ది చూడు. జారి పడ్డాడట చూడు, ఎంత వాసిపోయి ఉందని. ఈ రోజుతో అవన్నీ ఆపేయాలి. కాస్త మెల్లగా చేయినా. తర్వాత నీ లక్ష్మీ టీచర్ని కలిశాను. నువ్వంత బాగా చదవు అని చెప్పారు. ఎప్పుడు చూసినా రన్నింగ్ రేస్ అంటావంట. వాడిని ఇవన్నీ మానేయమని చెప్పారు తెలుసా? నాన్న అబద్ధం చెప్పకు, నాకంతా తెలుసు. ఒక దొంగ కొడుకునే కదా నేను. నువ్వు కూడా నన్ను కిండల్ చేయడం మొదలెట్టావా? ఏంటి, మా నాన్నని నేను కిండల్ చేస్తానా? సారీ, ఏదో బాధలో అలా చెప్పేంలే నాన్న. బాలు, సారీరా, నేను కావాలని చేయలేదు. పర్వాలేదు, దాని గురించి నేను ఆలోచించలేదు. అమ్మయ్యా, నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నేను చెప్పానుగా వాడు మన మాట వింటాడని. అది కాకుండా బాబీ హెడ్ మాస్టర్ గారి కొడుకు కదా, వాడిని పట్టించుకోలేదని కోపం వచ్చింటుంది. నేనెందుకు వాడిని మైండ్ చేయాలి? నువ్వు చెప్పేది అర్థమవుతుంది, నీకు వాడి మీద ఏ కోపం లేదు కదా. ఎందుకు? నాకెవరి మీద కోపం లేదు. నేను చెప్పానుగా వాడికి ఎటువంటి ఇబ్బంది లేదని. రండి రండి, అందరు రండి, త్వరగా రారా. మై డియర్ స్టూడెంట్స్, రేపు జిల్లా లెవెల్లోని పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ స్కూల్ పరువుని కాపాడాల్సింది మీ బాధ్యత. ఈ స్కూల్లో ఎన్నో విద్యార్థులు చదువుతున్నా మిమ్మల్ని సెలెక్ట్ చేశానంటే మీ దగ్గర ఆ ప్రతిభ ఉందని అర్థం. అందుకనే చెప్తున్నాను, మీరు తప్పకుండా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. రెడీ, వార్మ్ అప్.
ఏం చేస్తున్నావు? ఏంటి కుంటున్నావు? నేను ఇందులో నుంచి తీసేస్తాను. అది ఉప్పు. ఏంట్రా ఇదండి ఆటలు అనుకున్నావా? రేపు మనం పరువు ప్రతిష్టను కాపాడుకోవాలి. చూసావట్రా బలే ఇరుక్కున్నాడు కదా. ఈ రోజు కూడా పాయింట్ అవుట్ చేస్తే పెద్ద పెద్ద స్కూల్ వాళ్ళే ముందున్నారు. మనలాంటి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు పాయింట్స్ కొట్టలేదు. ఇక తర్వాత జరగబోతున్న పోటీ ఏంటంటే 200 మీటర్ పరుగు పందయం. ఇందులో పేర్లు ఇచ్చిన స్కూల్స్ లోని విద్యార్థులు అందరూ నీ మీదనే నమ్మకం పెట్టుకున్నారు. సార్ వాడు లాస్ట్ ఇయర్ ఛాంపియన్, పేరు రంజిత్. హలో హలో హెచ్ఎం సార్, బాబీ ఓడిపోయాడు. అంతేకాకుండా మన స్కూల్ పాయింట్స్ లో చాలా తక్కువగా ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ పందెం ఏంటంటే 100 మీటర్ల పరుగు పందెం. దీంట్లో పాల్గొనే ఇందులో పేరు ఇచ్చిన వాళ్ళందరూ చూడు బాలు, ఇక అన్ని నీ చేతుల్లోనే తెలుసు కదా. సరేనా? నువ్వే గెలవాలి. మన బాలు విజయం మన క్లాస్ విజయం లాంటిది. బాలులాగానే మీరు కూడా మీ టాలెంట్స్ ని ప్రూవ్ చేసి బాగా ఎదగాలి. ఇలాగే ప్రైజులు తీసుకోవాలి. మీ ప్రతి ఒక్కరి విజయం మన స్కూల్ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. బాబీ, ఏంటి ఏమైంది? మనం ఒకసారి ఓడిపోయినంత మాత్రాన కాన్ఫిడెన్స్ ని వదులుకోకూడదు. ఓకేనా? ఈ కప్పు చాలా బాగుంది. ఖచ్చితంగా ఇందులో 4 గ్లాసులు టీ పడుతుంది అనుకుంటాను. ఏంటి టీనా? ఇటు ఇవ్వు అమ్మమ్మ. బాబు బాబు ఇటు తిరుగు. ఈరోజు ఊరు దృష్టి అంతా నీ మీదే ఉని ఉంటుంది. ఉమ్మే ఉమ్మాయి అది ఓహ్
ఓ ఎలా పేలుతుంది చూడు. వీడు మాటలు వింటుంటే వీడికే పెద్ద కొడుకున్నట్టున్నాడు. నేను ఐదుగురు బిడ్డలు కన్నాను రా. నువ్వు చాలా మందికి జన్మనిచ్చామని నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నావు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు నువ్వు. ఒక్క ముక్క మాట్లాడితే అంతే. నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా పాటికి నేను నా పనులు చేసుకుంటాను. ఇక నీ గుమ్మ ఎక్కను చూడు. నాన్న అమ్మమ్ నేను చెప్పద్దు, అమ్మమ్మ చాలా మంచిది. ఊరికే దాంతో ఆడుకున్నాను రా. నా బిడ్డ ఇలాంటి చాలా ట్రాఫీలు గెలవాలి. ఈ ఇల్లంతా ట్రాఫీలతో నిండిపోవాలి. దాని మధ్యలో నేను నా బిడ్డ ఇలా ఉండి అలా కౌగిలించుకొని ముద్దు పెట్టి హెడ్మాస్టర్ కొడుకు ఓడిపోయాడు, దొంగ కొడుకు గెలిచాడు, ఫైనల్లో కూడా నువ్వు గెలవలేకపోయావు. అంతేకాకుండా ఇక నేను ఫ్రెండ్ అని చెప్పుకున్నాను అనుకో, నాకు సిగ్గుచేటు. మనం చెప్పేది నిజమే. హెడ్ మాస్టర్ గారి కొడుకు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు పరువంతా పోయింది. నాకు మీ ఎవరి సాయం అక్కర్లేదురా. బాబే నేను కష్టపడాలని నేను చెప్పలేదురా, చివరిదాకా నీతోనే ఉంటావురా. కానీ ఆ బాబు వాడు ఏం చేయాలో ఈ బాబీకి బాగా తెలుసు. నువ్వు గెలిచింది నేను మసూదికి వెళ్ళి ప్రే చేసినందువల్లే. నువ్వు చెప్పింది నిజమే, మీరిద్దరూ ప్రే చేసినందువల్లే నేను గెలిచాను. లేకపోతే వాళ్ళు ఎదిరించి ఎలా గెలవగలను. ఏది ఏవైనా వాడు ఓడిపోవడం నాకు సంతోషంగా ఉంది. వాడంక చూస్తుంటే వాడే ఏదో హెడ్ మాస్టర్ లాగా అనుకుంటున్నాడు. ఇలాగా పీల్చి వదిలేది అందరూ తాగాలరా. నువ్వేమన్నా చూసావా? ఒకవేళ చూసింది ఎవరికైనా చెప్తావంటే ఇక నీ సంగతి అంతే. పోరా రాబాలు, మనం వెళ్దాం. చూడు బాబీ, నీ విషయాన్ని స్కూల్ మొత్తం చెప్తారు. నాకు చాలా భయం వేస్తుంది, నా త్వరగా వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి, వెళ్ళండి రా. సరే రారా. టీచర్ ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? అడిగేది నిన్నే. వచ్చే దారిలో నా సైకిల్ పంచర్ అయింది. ఏంటి బాబీ, నువ్వు సిగరెట్ తాగుతావా? అయ్యో లేదు టీచర్. నువ్వు సిగరెట్ తాగావా లేదా? లేదు టీచర్. పాకెట్లో ఏంటి? ఏం లేదు. ఏంటి అని అడుగుతున్నా, బయటికి తీ. ఏం లేదు టీచర్. తీయమంటున్నానా? సిగరెట్ కదా, పదరా టీచర్. వద్దు టీచర్. పదా టీచర్. పదా. నీ అలవాటులో మీ నాన్నగారు కూడా తెలియదు. వద్దు టీచర్. పదరా, పదా, పొమ్మంటున్నానా? ఇదిగో చూడండి సార్, మీ సుపుత్రుడి ఘనకార్యం. ఎన్నో స్కూళ్ళు మారిన తర్వాత సొంత నాన్నగారు స్కూల్లో వచ్చి కూడా వీడు బాగుపడే లక్షణాలు లేవు. ఏనా మంచి మాటలు చెప్పి మారేలా చూడండి. వెలిగించరా, 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 వెలిగించరా. ఆపండి సార్, వీడిని కొట్టి చంపడానికి కాదు నేను మీ దగ్గరికి తీసుకొచ్చింది. వీడి గురించి మీరు తెలుసుకుంటారనే తీసుకొచ్చాను. చాలు చాలు, బాగా అర్థమైంది.
పిల్లల కోసం టీచర్స్ ఒక ఆధారణగా ఉండాలే, కానీ ఈ విషయాలన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వీడిని సరిదిద్ది సరైన మార్గంలో పెంచండి. పద అన్నిటికీ కారణం ఎవరో తెలుసా? ఆ బాలునే. అవునరా, వాణ్ణి ఖచ్చితంగా మన ఊరికే వదిలిపెట్టకూడదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. త్వరగా రారా. నా బట్టలంతా నాశనమైంది. అయ్యో బాలు, ఇది పట్టుకో. ఈ లెసన్ని మీరంతా ముందే చదివి ఉంటారని అనుకుంటున్నాను. టైం ఎంతైంది? నువ్వేంటి బురదలో స్నానం చేసి అలాగే స్కూల్కి వచ్చావా? ఏంట్రా సమాధానం లేదు? వచ్చే దారిలో ఒక బండి బురద కొట్టేసింది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నువ్వు అలాగే బయట నిలబడు. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నారు. ఏంటి బాలు? స్కూల్కొచ్చే దారిలో ఇలా జరిగింది. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా విని మీరందరూ అందుకు నువ్వు బయట వచ్చావాలా? అర్థమైందా? రా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి టీచర్? సార్, ఈ బాబు ఏం తప్పు చేశాడని బయట నిలబెట్టారు. వాడే తప్పు చేయలేదు. ఎంత దరిద్రంగా ఉన్న ఈయన్ని క్లాసులో అందరితో పాటు ఎలా కూర్చోనిస్తాం? ఒకవేళ మీ అబ్బాయికి ఇలా ఎదురైతే మీరు కూడా ఇలాగే చేస్తారా? పద బాలు, దా. సరే బాబు, నాకిప్పుడు క్లాస్ టైం అవుతుంది. నువ్వేం బాధపడకు, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు, షర్ట్ ఆరిన తర్వాత వేసుకురా. నేను వెళ్ళనా?
నాన్నా. ఏంట్రా? నేను ఒక విషయం అడగనా? ఏంటి? ఇక్కడికి రండి. నువ్వు ఇట్రారా? నేను ఒక పని చేస్తూ ఉన్నాను, కనిపించట్లేదా? బా, మీరు మీ సైకిల్ వేరే పనిలేదా? నాన్నా, అమ్మ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కదా. నువ్వేట్రా ఇప్పుడు ఇలాంటివేనా అడుగుతున్నావు? లేదు నాన్న, ఊరికే అడిగాను. నాన్న, అమ్మ ఉంటే ఎక్కువ ప్రేమ దొరికేది కదా నాకు. నువ్వేంట్రా కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ లేని బాధ తెలియకుండా కదా పెంచాను. మీరు ఎంత చెప్పినా ఆ టీచర్కి నేనంటే చాలా ఇష్టం. టీచర్ని చూస్తే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అమ్మని చూసినట్టే ఉంది టీచర్ అమ్మ. బాలు, వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, మనమైతే పేదవాళ్ళం. లేనిపోనివన్నీ ఆలోచించకూడదు. నువ్వు చాలా మంచివాడు కాబట్టే స్నేహం చూపిస్తున్నారు, అర్థమైందా? నువ్వు చదివి చాలా గొప్పవాడు అవ్వాలి, అప్పుడు టీచర్ అమ్మ కూడా చాలా గర్వపడతారు. టీచర్ అమ్మ, టీచర్ అమ్మ. ఏమైందిరా? ఏం లేదు. నా టీచర్ అమ్మ. ఒక రెండు రోజులు లీవ్ దొరికితే బాగుంటుందిరా. ఆచార్యని తీసుకుని వస్తానోడు ఎక్కడ చచ్చాడు ఏంటి? బాబా, అదే కదా నాకు తెలీదే. ఎక్కడ పోయింది? అందుకే ఆచార్యని తీసుకుని రమ్మని చెప్పాను. ఆయన వస్తే వెంటనే తెలుస్తారనుకుంటా. అవును. బాలు, నువ్వు ఎందుకు రా మధ్యాహ్నం ఫుడ్ తీసుకోకుండా వచ్చేసావు? ఏం బిట్టరాను. ఇదేమైంది ఇక్కడ అందరూ గుంపుగా ఉన్నారు? ఆఫీస్ స్థలం కనిపించకుండా పోయింది. ఆఫీస్ స్థలం దొరికితేనే లోపలికి వెళ్ళగలం. ఇప్పుడు ఏం చేయాలి? ఓ అవునా. ఈ తలుపు తెరవాలి అంతేకదా సార్, దానికి తాళం పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఈ తాళం తీయడానికే ఆచార్య కోసం వెళ్ళాడు. మీరు ఒప్పుకుంటే నేను ఒక ట్రై చేసి చూస్తా. సరే, వచ్చి చూడు. త్వరగా చూడు. పాప, వెంటనే తిరిగిస్తానమ్మా. ఏంటి స్లైడ్తో వచ్చాడు? వీడి నాన్న వల్ల మన లీవ్ పోయింది కదరా. ఇదిగోండి సార్. సారీ, ఇదిగోండి. థాంక్ యూ సార్. ఇంతే విషయం సార్. అయితే నేను బయలుదేరనా? దొంగకి తాళం ఎలా తెరవాలో నేర్పించాల్సిన అవసరం లేదు కదా. అవును కదా, వాళ్ళ నాన్న ఒక దొంగే కదా. ఇదే కాదు, పార్లమెంట్ తాళం అయినా తెరుస్తాడు. ఇక ఏ ఇంటి తాళాలు తెరుస్తాడో ఏంటో. నాన్న, మిమ్మల్ని వేడుకుంటా దయచేసి వెళ్ళిపోండి. ఈ మాటలన్నీ విని నువ్వేం బాధపడకూడదు.
ఓకే. బాలు బాలు నా బిడ్డ. నాన్న నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకేమీ అవ్వలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. నీ నాన్న చూసి నీకు భయం ఏంట్రా? అక్కర్లేదు, మీరు నాతో మాట్లాడక్కర్లేదు. భయపడకు. ఎందుకు నన్ను ఇలా తాగేసి వస్తున్నారు? నన్ను పట్టుకోవద్దురా, వదులు, నాకు ఏం అవ్వలేదురా. నేను ఎలా తాగుకుంటా ఉండగలుగుతాను? అంత బాధుందిరా ఈ గుండెలో. నీ అమ్మ వల్లే నేను దొంగనయ్యాను. డబ్బు మీద, ఆస్తి మీద తనకున్న ఆగ్రహం వల్ల తనకు నేను ఏమి చేయలేకపోతున్నానని తెలిసి నన్ను నా బిడ్డని వదిలేసి తను లేచిపోయిందా. ఆ సమయంలో కూడా నీ బాబు ఇంత బాధపడలేదురా. కానీ నా కొడుకుని అందరు దొంగకి పుట్టినవాడని చెప్తూ ఉండగా తట్టుకోలేక తల వంచి నువ్వు ఉండడం చూస్తున్నప్పుడు నాకు గుండె పగిలిపోతుందిరా. ఇక నేను ఏం చేసినా సరే ఈ వాసిని అందరూ దొంగ అనే పిలుస్తారు, దొంగవాడు. ఏడవద్దు, ఎవరి నేనే చెప్పని, మన ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి నాన్న. నాన్న దయచేసి మీరు తాగద్దు, మీరు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు? ఇక నీ మీద అంటు నేను ఎప్పుడు తాగనరా. లక్ష్మి, లక్ష్మి, నేను బయలుదేరతాను. ఇలా చూడండి, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళకూడదు. ఓ సారీ లక్ష్మి, ఆల్రెడీ లేట్, ఈ రోజు ఓపి కూడా ఉంది. వద్దు వద్దు, ఇక్కడ కూర్చోండి. మీరు ఏదో ఒకటి తినే వెళ్ళాలి. రోగుల వ్యాధుల గురించి చెప్పే వాళ్ళని మర్చిపోకండి. రాను రాను మీరు మీ హెల్త్ గురించి పట్టించుకోవడం మర్చిపోయారు. నువ్వు నన్ను బాగానే చూసుకుంటున్నావు కదా లక్ష్మి. నేను చూసుకోక తప్పుతుందా? ఎవరు కావాలి? జయశంకర్ సార్ ఉన్నారా? ఉన్నారు. అతనికి ఒక కొరియర్ వచ్చింది. ఏమండి మీ కొరియర్ వచ్చింది? ఇదిగో వస్తున్నా. కొరియరా? అవును సార్. ఎక్కడి నుంచి వచ్చింది? థ్యాంక్స్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓ, ఇది నా ఫ్రెండే పంపించాడు, చైనా నుంచి, డాక్టర్ జేమ్స్ పీటర్. చూసావా ఆ మొహంలో ఎంత గ్రేస్ ఉందో. సియాన్సో, ఆయనే చైనీస్ డాక్టర్. జేమ్స్ ఆల్రెడీ చెప్పాడు కదా తన రోల్ మోడల్ అని. ఈయన ఒక గొప్ప మాస్టర్. చూస్తుంటే సన్యాసిలా కనిపిస్తున్నాడు. రే కొంచెం త్వరగా చేయండి రా. ఓకే బాయ్స్, కమ్ ఆన్. వచ్చే నెల 7వ తారీఖున మనం రేస్ లో పాల్గొనాలి. అందుకని ఈ స్కూల్ కి మనకంటూ ఖచ్చితంగా మంచి పేరు తీసుకురావాలి. మీరు ఈ దీంట్లో గెలవాలి. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి బాగా అందరూ ప్రాక్టీస్ చేయాలి. మీరందరూ సిద్ధమేనా?
హలో, ఏంటి స్టీఫెన్ సార్? ఏంటి బాలునా? వెంటనే హాస్పిటల్కి తీసుకురండి, ఆయన ఇప్పుడే వచ్చేస్తారు. ఓకే. ఎవరు లక్ష్మి? స్కూల్ నుండి పీటీ మాస్టర్. ఏమైంది, ఏంటంట, వాట్ డు యూ ఫీల్? మన బాలు ఉదయాన్నే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కాలు బెనికిందంటండి, మన హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాను. ఓ, నువ్వు ఎప్పుడు చెప్తుంటావే, ఆ బాలున్నగా? అవును, తనే అయి ఉంటాడు. స్కూల్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో వాడే ఫస్ట్ వచ్చాడండి. పెద్ద రన్నింగ్ ప్లేయర్ అవ్వాలని వాడు కోరిక. పాపం. అయ్యో, ఏం కాదులే, ఓర్చుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్యాజువాలిటీలో సరే సార్. ఏం కాదు, భయపడదు. ఇలా చూడు బాలు, నువ్వు దేనికి భయపడకూడదు, లక్ష్మి నీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఒక్కసారి చేయి పైకి లేపో. ఇక్కడ నొప్పి ఉంది కదా, జస్ట్ సిస్టర్ ఇలా ఇవ్వు. భయపడకు, ఆ కాటన్ వెళ్ళావు. ఏం కాదు, పెయిన్ కు టాబ్లెట్లు ఇస్తాను. ఏం కాదు, ఓకే, ఇలా ఇవ్వు. ఓకే ఓకే బాలు, ఇంకేం కాదని చెప్తున్నావు కదా, భయపడకు. బాలు ఇక్కడ. బాలుకి ఏం కాలేదు వాసు, వాడి కాలుకి చిన్న గాయమైంది అంతే. నాకు వెంటనే చూడాలి. వాడికి ఏం కాలేదు, భయపడకండి, కింద పడిపోయాడు. భయపడాల్సిన పని ఏం లేదు. బాలు, నాకేం కాలేదు నాన్న. బాగా తినండి రా. ఆ బాలుకి మంచి గుణపాఠం చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక బాలు మన వైపు తిరిగి చూడరా, భయపడ్డా. ఏదేమైతేనే నీ ఐడియా సూపర్ రా, ఇక వాడు పరిగెత్తలేడు. నా ఐడియానే కదా కరెక్ట్ గా ఉంటుంది. అవునవును, వీడు ఆరు తిన్నాడు కదా, గోల్డ్ బట్టలు సులభం. నన్ను ఎగతాలు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. బాబీ నువ్వు వచ్చి తినరా. వద్దురా, మనోన్ రాని. పెద్ద సమస్య రా, అది మన సార్లందరూ కలిసి మహాలక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్లారా. అయితే ఏంటి, వాడిని ఎక్కడికి తీసుకెళ్ళినా నడవడానికి ఒక నెల పడుతుంది, ఎందుకంటే వాడి ఒంటికి గుచ్చుకుంది మొత్తం సోడా బాటిల్స్. నువ్వు చెప్పేది కరెక్టే రా, మనం చేసామని ఎవరికి తెలియదు కదా, అందుకే చెప్పినా ముందు జాగ్రత్తగా అన్ని గ్లాసులు అక్కడి నుంచి తీసేయాలి. Thank you.
కొంచెం తినవా? వద్దు నాన్న. సాయిరా బాలు, మా అమ్మాయి 2 రోజుల నుంచి ఒకటే గొడవ పెడుతోంది, నిన్ను ఎలాగైనా చూసి తీరాలని. ఇక్కడ తీసుకురావడం వల్లే తను గొడవ చేయడం ఆపింది. అలా ఏం కాదు నానా, నాన్న ఊరికే అంటున్నారు. ఇక్కడ పక్కనే నాన్నగారి కొట్టు, రా నిన్ను తీసుకువెళ్తా అని అన్నారు. చాలా మంచి పని చేశారు. నిన్న నుంచి చెప్తున్నాడు బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని. ఇప్పుడు నీకు సంతోషమా? ఇక నేను బయలుదేరుతా. బాగా దెబ్బ తగిలిందా? బాలు చాలా నొప్పిగా ఉందా? దెబ్బ తగిలినప్పుడు చాలా నొప్పిగా ఉంది, కానీ ఇప్పుడు పర్లేదు. బాలు రా, అలా వెళ్ళొద్దా. జాగ్రత్త, మెల్లగా. అరే బాలు, అంతా నయమైందా? నిన్ను చూడటానికి కోసమే నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. ఇంకా నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? ఇప్పుడే. సాయిరా, టీచర్ ఇల్లు ఇక్కడే ఉంది. అలాగా? టీచర్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా? దాందే ఉంది, చూపిస్తాను. సరే టీచర్, ఈ హాస్పిటల్ మీదేనా? అవును, మా హాస్పిటలే. ఏమైంది? ఏ లేదు, హాస్పిటల్ పేరు చూసి అడిగానంది. ఓ అలాగా. టీచర్ నాకంతా తగ్గిపోయింది, నేను రావచ్చా? చూసావా, బాలుకి ఫ్రెండ్స్ దొరికిన వెంటనే బాధలన్నీ ఎగిరిపోయాయి. ఇంటికి వెళ్దామా? ఓకే పద, వెళ్దాం. రా. రా. హాయ్ టీచర్, తను మీ కొడుకే కదా? అదే. పేరేంటి? అశ్విన్. అశ్విన్ చూడ్డానికి బాగున్నాడు. అలాగా? వాళ్ళే అల్లరి. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళాడు, 4 ఇంటికల్లా వచ్చేస్తాడు. 5 ఇంటికి మ్యూజిక్ క్లాస్ ఉంది. వాడు వెళ్ళిపోతే ఇల్లు బోసిపోతుంది. సరేరా, రూమ్ పైనుంది. రా రా బాబు. పైకి రండి. అయ్యో బాబాయ్, ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఇదిగో, ఇవన్నీ నేను చదువుకున్న పుస్తకాలు. సరే, ఇవన్నీ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ కంప్యూటర్. సరే, ఇది అశ్విన్ పాత కంప్యూటర్. కొత్తది కొన్న తర్వాత దీన్ని వాడు ఉపయోగించడం లేదు. పైన దుమ్ముంటే దులిపాను. ఏంటి బాలుకి ఇది కావాలా? కావాలా?
పెట్టారు ఇక్కడ ఎందుకు ఇలా మీరు చేస్తారు? సరే నేను ఒక పని చేస్తాను చూడండి సార్, నేను నా ఫోన్ నుంచి ఫోన్ చేసి చూస్తాను. దొరికింది. అదే సుచాపన వస్తుంది సార్, ఇది చాలా తప్పు కదా. ఏంట్రా ఇది, నాకేం అర్థం కాలేదే, నా టేబుల్ నుంచి ఎవరు తీసుంటారు? సార్ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సార్, ఇప్పుడు నేను బెల్లు కొట్టబోతున్నాను, అందరు వస్తారుగా. దానికి ఒక దారి ఉంది. సరే నువ్వు వెళ్ళి బెల్లు కొట్టు. సరే సార్. అలాగే ఇప్పుడు వెళ్ళి బెల్లు కొడతానులే. ఆగో, లేదు బా, రా రా, చూపి చూపి చూపి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, రా ఆగో, వెళ్ళు, ఆగో, లేదు బా, బా ఇట్రా, నీ బ్యాగ్ లో ఉందేమో చూస్తాను, ఆగో. ఏంటి టీచర్ ఇది, హెచ్ఎం ఫోన్ కనపడటం లేదట, అందుకే చెక్ చేస్తున్నాను. రా రా రా, ఆగో ఆగో. సార్ రా రా రా, నెక్స్ట్ రా, అక్కడే ఆగో. లేదు, రామా రామా. వీడేంటి పిచ్చోళ్ళ చేస్తున్నాడు, ఇంట్లో ఎక్కడో మర్చిపోయి పెట్టేసి పిల్లల బ్యాగ్ లో వెతికితే ఎలా దొరుకుద్ది బాబు? రా పో, రామా. అరే లేదు సార్, రా ఆగో. పో, రా రా రా, త్వరగా రా, ఆగో. సార్ నాకు అనుమానంగా ఉంది, ఇటువంటి అబ్బాయి కాదు. తప్పు జరిగిందా, మర్యాదగా ఇలా వచ్చి నిలబడు. సార్ నేను తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్, సార్ రారా అంటే సార్, నాకేం తెలియదు సార్, నిజం సార్, నేను చెప్పి నమ్మను సార్, ప్లీజ్ సార్, సార్ 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 వదిలేం సార్, నాకు దీనికి సంబంధం లేదు, నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు సార్, నన్ను వదిలేదు సార్, నాకేం తెలియదు మొబైల్ వాడి బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో వీడు చెప్తాడు. చెప్పరా? చెప్తాను. వద్దులే, నేను చెప్తాను ఎలా వచ్చిందో. రే ఎక్కడికి వెళ్ళిపోయావరా, నేను ఎక్కడ వెతికానో తెలుసా? ఈ ఫోన్ తీసుకెళ్లి బాలు బ్యాగ్ లో పెట్టి. రే ఇది మీ నాన్న ఫోన్ కదా? అవునరా, ఈ రోజుతో వాడు ఈ స్కూల్ వదిలే వెళ్ళిపోతాడు. సూపర్ బాబే, సూపర్ ఐడియా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఏమైంది సాహిరా, రావటంతోనే మూడవుట్గా వస్తున్నా? అది టీచర్ వాడు పిలిస్తే రా అని అంటున్నాడు. బాలు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు. వెళ్ళొచ్చా టీచర్? ఇక్కడ కూర్చున్నావు, క్లాస్ కిందకొని రాలేదు? మీరు వెళ్ళండి టీచర్, నేను ఇక స్కూల్కి రాను. ఊరికి ఆటలాడుకో, లేచిరా. నేను ఇకపోయి చదవను టీచర్. ఓహో,
చదువు ఆపేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలీదు, అందరు నన్ను ఎటకాలు చేస్తున్నారు, అది దొంగ కొడుకని చెప్పి. ఇంకెందుకు టీచర్ నేను చదవాలి? వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. ఈరోజు నిన్ను దొంగ కొడుకు అని అంటున్నారు కదా, రేపు ఈ సమాజం అంతా నిన్ను దొంగోడని అంటుంది. అలా అందరూ చెప్పడం విని విని నువ్వే స్వయంగా దొంగోడవుతావు. ఇదే విధంగా బాబు కొడుకులు ఇంకా తరతరాలుగా దొంగలు అన్న పేరుతోనే పుడుతూ ఉంటారు. కానీ నువ్వు తలుచుకుంటే దాన్ని మార్చొచ్చు బాలు. ఈరోజు దొంగ అని పిలువబడే అందరూ రేపు అదే నోటితో దాన్ని మార్చి చెప్పేలా ఉండాలి. అందుకు నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఎవ్వరు ముందు తలంచటానికి కాదు, నీ జీవితం గెలిచి చూపించాలి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నువ్వు గెలిచి చూపించాలి. ఈ స్కూల్లో ఉన్నవాళ్ళు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవాలి, వీడు మన బాలు ఏనా అని. అది విని నేను ఆనందించాలి, అది నా బాలువే అనుకోవాలి. నేను చదువుతా టీచర్, నేను చదువుతా టీచర్. మీరు చెప్పినట్టుగానే నేను పెద్ద గొప్ప అవుతాను. ఎవరు నన్ను ఏం చెప్పినా పర్లేదు, నేను భయపడను టీచర్. చదువుతా టీచర్, ఖచ్చితంగా చదువుకుంటా, గొప్ప అవుతాను, చదువుకుంటాను. నా ప్రియమైన మిత్రులారా, మన స్కూల్ యొక్క అభివృద్ధి ఇది ఇలాగే ఎదగాలి, దానికంటూ మన ప్రిన్సిపల్ గారు కొన్ని విషయాలు మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది, అది ఏంటంటే మన పీటీ ఫండ్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది, అందుకనే ఇక్కడ మనం పనిచేస్తున్నాం. అంతేకాకుండా పిల్లల దగ్గర కూడా కాస్త డబ్బు తీసుకుంటే అది ఆ ఫండ్ కాస్త రైస్ అవుతుందని. ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను. అదే విధంగా టీచర్లు ఎవరు కూడా ఇవ్వరు. అది మాత్రమే కాదు, పిల్లల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోలేరు. ఎవరు ఎవరంతే, ఒక స్కూలుకు కావాల్సిన కనీస వసతులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా చెప్పండి. దానికోసం పీటీఏ బోర్డు ఏం చేసింది అది మాకు తెలియాలి. చూడండి, మీరు ఎందుకులా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. స్టీఫన్ సార్ అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మన స్కూల్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని ఒక మెమో రెడీ చేసి చేర్చవలసిన ఆఫీసర్కి చేర్చాం అన్నట్టు మన పంచాయతీ ప్రెసిడెంట్ శరవణన్ గారు ముఖ్యమంత్రికి కావాల్సిన వ్యక్తి కనుక మన స్కూల్ రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోతాయి. మారుతుంది, జరిగే విషయం చెప్పండి సార్. పోయిన సంవత్సరం లెక్కలన్నీ చూపించగలరా? మీరు కాస్త ప్రశాంతంగా కూర్చోండి టీచర్. లెక్కలు ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది కదా. ఏమైంది టీచర్, మీటింగ్కి ఎందుకు రాలేదు? అయ్యో, నేను వెళ్ళను. అక్కడికి వెళ్ళటానికి పెద్ద పెద్దవాళ్ళున్నారుగా. అంత పెద్ద మార్పు ఏం జరిగింది? ఖర్చుల లెక్కలు చూసేటప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తాయి, ఆ తర్వాత స్కూల్ పరిస్థితి యథావిధిగా ఉంటుంది. మీరు చెప్పింది కూడా నిజమే టీచర్, అక్కడ జరిగింది పూర్తిగా అదే కదా. ఇప్పుడెలా ఉంది? సరే, ఇప్పుడు నేను నా పని చూస్తాను. సరే సరే మేడం, సరే మేడం. చూడండి, నా మాట వినండి, ఇక ముందు నుంచి ఈ స్కూల్లో ఇక ఏ పనులు జరగదు, మీరు వేరే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. అందుకే చెప్తున్నాను, అంటే మీరు వేరే స్కూల్ వెతుక్కోవడం మంచిది. స్కూల్కి పెయింట్ కొట్టి క్లీన్ చేయడానికి కూడా ఫండ్ లేదు మన దగ్గర. వీటిని చేయడానికి ఖర్చు అవుతుందా సార్? అంత ఖర్చు ఏమీ అవ్వదు. అవునవును, ఆయన చెప్పేది కూడా నిజమే. మనం అందరూ కలిస్తే జరిగే పని కదా. మీరు ట్రై చేస్తున్నారంటే మీ ప్రయత్నానికి నేనే ఫస్ట్ ఫండ్ ఇస్తాను. ఇదిగోండి పెట్టుకోండి. సార్, నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి? నా దగ్గర నేను ఇస్తా సార్. Thank you.
ఎట్టి మెల్ల మెల్లగా ఎగిరే చిన్న తుమెదలు చిన్న గాలిలాగే చిక్క పిల్లలాగే హాయిగా ఆడేది ఈ చోటలో స్నేహరాగతాళ సంగతి తెలుసా ఈ విద్యాజాగాలోన పూసే పువ్వులు మనము తేనీగల్లాగే పడుకుందా చిలకలా మొలకలా ఆడుకుందాము చిన్న కోకిల నీ యొక్క నా యొక్క పాట విని కోకిలమ్మ పరుగు తీసెను ఈ విద్యా జాగాలోన పువ్వులు మనము మన స్టూడెంట్స్ లో ఉన్న డెడికేషన్ మీలో కూడా ఉంటే బాగుంటుంది. నువ్వు నాతో గొడవ పడకుండా ఉండలేవు కదా. జరగని జరగని ఏంట్రా చూస్తున్నావు? అదిగో వెళ్తోంది కదా అది ఎంపీ కార్. దానికి నీకే వేయింది. ఏం లేదు. ఆ బాబు అయితే సాయంత్రం కలుద్దాం. ఎంఎచ్
ఓ పొద్దునే మందు గుర్తొస్తుంది. హెచ్ఎం గారు, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. మరి మన రాజ్యంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన వైట్ షాప్లు అన్నీ కాదు, మన రాజ్యంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన స్కూల్స్లు అన్నీ క్లోజ్ చేయబోతున్నారు. వైన్ షాప్ పక్కన స్కూల్ ఉంటే ఖచ్చితంగా మూసేయాల్సిందే. మనకేంటంటారు, టీవీ న్యూస్లో ఇప్పుడే చెప్పారు, సామాన్య సౌకర్యాలు లేనివి పిల్లలు తక్కువ ఉన్న స్కూల్స్నే మూయబోతున్నారు. మన స్కూల్ పేరు కూడా లిస్టులో ఉందనే మెంబర్ శరవణన్ చెప్పాడు. నువ్వు అనవసరంగా మాట్లాడకు, నీ ఫ్రెండ్ శరవణ ఉన్నాడే, నోరు తెరిస్తే చాలు అబద్ధాలే. ఇప్పటి వరకు అతను చెప్పిన దాంట్లో ఏదైనా నిజముందా? అర్థం చేసుకోండి హెచ్ఎం గారు, ఇది అలా కాదు. మనకు తెలియకుండా ఈ స్కూల్ని మొత్తం ఎవరో వీక్షించి ఉన్నారు, ఏదేదో రాసుకుని తిరిగి వెళ్ళారు. ఇది పర్సనల్గా మాకు దొరికిన రిపోర్టు, అందుకే చెప్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? అందరు రెడీగా ఉండండి, స్కూల్ మూసేలోపు నేను ఏదైనా మంచి స్కూల్ వెతుక్కొని వెళ్ళిపోతాను అంతే. అలా మాట్లాడకండి స్టీఫన్ సార్. ఏంటి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరూ క్లాస్ కు వెళ్ళండి సార్. మన స్కూల్ ని క్లోజ్ చేస్తున్నారా? క్లోజ్ చేయడానికి మేము అసలు ఒప్పుకోం. మీరు ఒప్పుకోకపోతే స్కూల్ మూయరని ఎవరు చెప్పారు సార్? ఏ సౌకర్యాలు లేని స్కూలే క్లోజ్ చేస్తున్నారు, అయితే సౌకర్యాలు వస్తే? వచ్చేసాడు అక్కడి నుంచి. ఏ పోరా, బామ్మంటున్నాడుగా పా. ఎరా బాలు, నీకేమైందిరా? బరోటా చికెన్ తినాలన్నావు కదా, మరి తినకుండా ఉంటున్నావు? తింటాను నాన్న. అలా కాదు గాని, నేనే నీకు ఉగ్గబెట్టాను. పోలీసులు వీళ్ళెందుకు ఇక్కడ వచ్చారు? నువ్వే కదా వాసు. అవునండి, ఎందుకండి? ఎందుకు సార్? లేదా ఇలాంటి వాడు ప్లాన్ వేసి మా ఇంట్లో దొంగతనం ఎలా చేయగలడు? అదేంటండి మేడం? నాకు కమిషనర్ గారు ఫోన్ చేశారు, ఒరిజినల్ దొంగని పట్టుకున్నారట. ఏదో ఒక హైటెక్ రాబరీ నడుపుతున్నా, పేరు ఉస్మాన్ ఏదో, అతన్ని విడిచిపెట్టండి. మేడం, వీడికి ఆ ఉస్మాన్కి ఏదో సంబంధం ఉంది అనుకుంటా. ఇతనుగా ఏ సంబంధం? సంబంధం లేకపోతే ఎలా మేడం, వీళ్ళ అబ్బాయి అలా మీ వెంటే తిరుగుతూ ఉంటాడు. వీళ్ళ అబ్బాయి? అవును మేడం, 2-3 రోజులుగా వీళ్ళ అబ్బాయి మీ వెనకే తిరుగుతూ ఉన్నాడు మేడం. అది చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మేడం. నా వెనక మేడం? వీడే మేడం మిమ్మల్ని ఫాలో చేసి. మేడం, 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 మిమ్మల్ని మేడం, 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 ఒక్క నిమిషం మేడం. ఈ అబ్బాయా? నువ్వెందుకురా నన్ను ఫాలో అవడం? అది
మా స్కూల్ కోసం ఒక బస్సు కొంటారని మేము వెనకొచ్చాను. స్కూల్కి బస్సా? నాతో చెప్తే దొరుకుతుందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మరి ఇక్కడ గేల్స్ స్కూల్ ముందు ఒక బోర్డు చూశాను. నువ్వే స్కూల్లో చదువుతున్నా? ముత్తుస్వామి గవర్నమెంట్ స్కూల్ మ్యామ్. అక్కడ సౌకర్యాలు లేవు మ్యామ్, అందుకని మా స్కూల్ని క్లోజ్ చేస్తామని మాకు చెప్పారు. మేము ఆ వార్తని తట్టుకోలేకపోతున్నాం మ్యామ్, అందుకోసమే. అది సరే. మిస్టర్ సురేష్, వెంటనే అతన్ని రిలీజ్ చేయండి. చాలా థ్యాంక్స్ అమ్మా గారు. మీరు రెండు రోజులుగా కనబడలేదే, ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఊరికి వెళ్ళాను సార్. ఏంటి విశేషాలు? మీరే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా విశేషాలు ఉన్నాయి. టీచర్ గారు చూడండి, కంప్యూటర్ ల్యాబ్. మన స్కూల్ కి ఏమైంది? ఏం జరగకూడదనే మన కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ పెట్టుకున్నాం. టీచర్, కంప్యూటర్ మన బాలునే ఇచ్చాడు. నువ్వు చాలా తెలివైన వాడివి. నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా గొప్పవాడివి. కంగ్రాచులేషన్స్. రెండు రోజులుగా మీరు ఎక్కడున్నారు టీచర్? అదంతా తర్వాత చెప్తాను. ఈ రోజు అందరం కలిసి బయలుదేరదాం. టీచర్ స్కూల్ ని క్లోజ్ చేసేస్తారా? చాచా, అదంతా వాళ్ళు ఊరికే అంటున్నారు. ఉన్న పళంగా స్కూల్ మూసేయడం అనేది అది మామూలు విషయం ఏం కాదు. అప్పుడు వార్తల్లో చెప్పిన విషయం? అవును, ఇక్కడ మన ఊర్లో చాలా ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి, అందుకని గవర్నమెంట్ స్కూల్స్ లో చదవటానికి పిల్లలు లేకుండా పోయారు. అలాంటి స్కూల్స్ నే మూసేస్తారు. ఆ లిస్ట్ లో మన స్కూల్ లేదు బాలు. స్కూల్లో అందరూ అంటుంటే నాకు భయం వేసింది. ఇప్పుడు అనుమానం తీరిందా? ఇదిగో ఇక్కడ చూడు. ఇది టీచర్ అబ్బాయిలాగున్నారే. బాబులాగా కాదు, వాడే మా బాబు. నా కొడుకు అశ్విన్. ఈ రోజుతో వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళి 3 సంవత్సరాలయ్యింది. అయితే మీరెందుకు టీచర్ అబద్ధం చెప్పారు? వాడు చనిపోయాడని చెప్పడానికి ఇప్పటి వరకు కూడా నాకు నమ్మకం కుదరలేదు. టీచర్, వాడు ఎలా చనిపోయారు? ముద్ద తిను బాబు, లేకపోతే నీకు స్నాక్స్ లేదంటే. అరే ఏంటి మమ్మీ మీరు? లక్ష్మి. ఏంటండి? నా రూమ్ లో పెట్టిన పెన్ కనిపించడం లేదు. పెన్నా? అవును, అది ఎక్కడ? నేను తీయలేదండి. మీ ముద్దులు కొడుకుని అడగండి. రేయ్, వీడి నవ్వు చూసారా? మీరు వెళ్ళి వాడు బ్యాగ్ చెక్ చేయండి. బ్యాగ్ లో చెక్ చేయాలా? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా అడుగుతున్నాగా అశ్విన్, టెల్ మీ ఎక్కడి నుంచి వచ్చింది? అది డాడీ రూమ్ లో టేబుల్ వెనకాల ఉంది. టేబుల్ వెనకాల? చూసావా, నీ కొడుకు ఒక దొంగ. ఇది నా కళ్ళతో ఎన్నోసార్లు చూశాను. వీడిని ఊరికే వదిలిపెట్టుకుంటున్నా. ఒక్కసారి
ఆ రోజు స్కూల్కి వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. చాలా మొండివాడుగా ఉండేవాడు. ఎంతో ప్రేమ అభిమానంతో చాలా గారాబంగా పెంచావు. కానీ మా ప్రేమేమిటో వాడు తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. వాడు కనిపించకుండా పోయినా 4 రోజుల తర్వాత పేపర్లో ఒక న్యూస్ చూసాం. కోయంబత్తూర్లో ఒక ఊరు కాలువ పక్కన అది నా కొడుకు. నా కొడుకు అశ్విన్. కానీ వాడు నా పరిస్థితిలో చూసే ధైర్యం నాకు లేదు. ఏదో ఒకరోజు వాడు తిరిగి వస్తాడని ఎన్ని రోజులు కోపగించుకున్నందుకు నన్ను క్షమాపణ అడిగి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అద్దుకుంటాడని ఎన్నో కలల కంటూ ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవన్నీ మాకు అసలు తెలియదు టీచర్. అది ఏం లేదు, పీడకల. లేనిపోనిదన్ని మనసులో పెట్టుకుంటావు, అందుకే ఇలాంటి పీడకలు వస్తున్నాయి. ఇదిగో నీళ్ళు తాగు. మనోహర్, మన బ్రిడ్జికి సంబంధించి ఈ రోజు మీరు ఎంపీతో మాట్లాడి పరిష్కరించాలి. అది ఎలా కుదురుతుంది? మార్కెట్ దగ్గర ఉన్న ప్లేస్ ని పరిష్కరిస్తామని ఇంతవరకు చేయలేదు. చూడండి, మీరు అనవసరంగా గొడవ పడకండి, అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది. మేడం వెళ్ళి కలిసి వస్తారులే. నేను చెప్పిన ఫైల్స్ అన్ని తీసి పెట్టారా? అన్ని తీసి ఉంచాను మేడం. మేడం గారు, మన ఊరు జిల్లా ప్రెసిడెంట్ రమేష్ గారు, తర్వాత మన బాబి నాయుడు, వాళ్ళందరూ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సడన్ గా అతనికి ఏమైంది? అది మరి కొత్త ఫండ్ వచ్చే విషయం ఎలాగో లీక్ అయిపోయింది మేడం. విషయం అదా? ఈసారి ఫండ్ అలాట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలో నాకు తెలుసు. దాని గురించి అడగడానికి నా దగ్గరికి ఎవరు రావక్కర్లేదు. నేను చెప్పింది అర్థమైందా? బండి రెడీగా ఉందా? అవును మేడం, రండి. విషయాలన్నీ నేను ఆయనతో చెప్పాను, అన్ని సర్దుకుంటాయి. నా బిడ్డకి నేను తప్ప ఇంకా ఎవరు లేదు కదా. నువ్వు బాగా చదవాలరా, చదివి చాలా చాలా పెద్ద మనిషి అవ్వాలి. ఒకవేళ చూడడానికి నేను లేకపోయినా కూడా అందరూ చెప్పాలి వాసు కొడుకు చాలా గొప్పవాడయ్యాడని.
వాసు ఆశించినట్టు. ఇలా అంతా చెప్పకున్నా అన్న, మీ ఆశయం నాకు తెలుసు, ఖచ్చితంగా నెరవేరుస్తాను. నిన్న రాత్రి మా నాన్న ఒక విషయం చెప్పాడు. విషయం ఏంటి బాలు? నేను చదివి గొప్పవాళ్ళనవ్వాలంట. మా నాన్న చెప్పినట్టు మంచిగా చదవాలి సాయిరా, చాలా గొప్పవాళ్ళనవ్వాలి. అసలు వీడికి ఏమైంది? హఠాత్తుగా ఏమైందో తెలియదు. ఎందుకు బాలు భయపడావు? ఏదైనా పావులు గీలు కనిపించాయా? ఇక్కడ ఏ పాము ఉన్నట్టు లేదే. బాలు బాలు ఏమైంది నీకు? ఉన్నట్టుండి నాకేదో అయింది. ఇప్పుడు ఓకే సార్. ఏం లేదు కదా. సరే జాగ్రత్త, చల్లగా లే పైకి లే. ఇలా చూడు, స్టేట్ కాంపిటీషన్ త్వరగా రాబోతుంది, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే కప్పు ఇంకెవరికైనా వెళ్ళిపోతుంది తెలుసా? మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఈజీగా గెలవడం కుదరదు, బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదో అటు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళరా. Come on. Go fast. Go. తీసుకురానా? వద్దు. ఏమైంది ఈరోజు మీకు? చాలా మూడ్ అవుట్లో ఉన్నారు. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నేను దేన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సత్యంగా నా వల్ల కావడం లేదు లక్ష్మి, అన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసిన చైనీస్ ట్రిప్కి ఎలా వెళ్ళగలను? డాక్టర్ జేమ్స్ అక్కడ ఏదేదో ప్లాన్ చేశారు. లక్ష్మి, యూ థింక్ సీరియస్లీ. మనకంటూ సొంతంగా హాస్పిటల్ ఉన్నప్పుడు నీకెందుకు ఈ టీచర్ ఉద్యోగం? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ నువ్వు తీసుకోవాలి, అది త్వరగా. మీరేదైనా జోక్ చేస్తున్నారా? నేను పని రిజైన్ చేయాలా? మీకు సంబంధించినంత వరకు ఇది కేవలం పని అయి ఉండొచ్చు, బట్ నేను ఈరోజు బ్రతికుండటానికి కారణమే నా పిల్లలే. ఇలా చూడు లక్ష్మి, ఐఎమ్ సారీ, రిలాక్స్. నీకు నచ్చిన పని ఏది నువ్వు చేయకు, ముందు కళ్ళు తుడుచుకో. నేను ఆలోచిస్తే నాకు ఎటువంటి దారి దొరక్క, ఓకే డోంట్ వరీ, నేను ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటాను.
దీనికి ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుందిగా. మీ ప్రొఫెషనల్ ఎథిక్స్ కి కొన్ని విషయాలు తెలియనట్టు నటించొచ్చు. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు? నేను డాక్టర్ శేఖర్ కుమార్ కాళ్ళు పట్టుకోవాలంటావా? అల్లును కొంచెం చూసుకోమని. ఆ పని నేను చేయలేను. ఐ కాంట్. మీరేమి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఒప్పుకుంటే చాలు. నేను మా నాన్న పిలుస్తాను, తను వస్తారు. నిన్న ఆయన నాకు ఫోన్ చేశారు. ప్రొఫెషనల్ ఈగో, అహంకారం అలాంటివేమీ లేవండి. అమ్మ చనిపోయిన తర్వాత పాపం ఆయన ఒంటరి వాడైపోయారు. చాలా కాలం తర్వాత చాలాసేపు మాట్లాడారు. మొదటిసారి ఆయన నాతో అంతసేపు మాట్లాడారు. అంటే ఈ విషయంలో నేను అడ్డు రాకూడదన్నమాట. నువ్వు పిలిస్తే వస్తాడనుకుంటే నువ్వు పిలు. ద గ్రేట్ డాక్టర్ శేఖర్ కుమార్ని. ఏమైంది బాబు? ఓ, చాలా వేడిగా ఉందే. దేవుడా, జ్వరం ఉందనుకుంటా. నువ్వురా, డాక్టర్ని కలుదాం. నాకేం లేదు నాన్న, మీరు పని చూసుకోండి, నేను చదువుకోవాలి, రేపు మోడల్ ఎగ్జామ్ ఉంది. బాబు, నేను చెప్పేది వినరా? ఛా, ఈ మధ్య నేను చెప్పేది ఏమి వినిపించుకోడు. బాబు, ఏమైంది? స్వాగతం. ఓ పెద్ద
ప్రత్యక్ష ప్రత్యక్ష అవాహయ, నీలో ఉన్న ఆ దయ్యం ఎవరు? ఓం పాట, ఓ ఇక్కడ చూడు చూడు, నన్నే చూడాలి, నీలో ఉన్న ఎవరో ఇక్కడ చూడు, నాకు చూసావా? నా మాటను విను, వచ్చేసాయి చెప్పు. మీరు అటువైపు వెళ్ళి చూడండి. నమస్తే సార్. ఎవరు మీరు? నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ని. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని మాట్లాడుకుని స్కూల్ అంతా తిరిగి చూడాలి. రండి. మిస్టర్ తంగరాజ్, మీ ఊరి యొక్క ఎంపీ అయిన లక్ష్మీ నాయర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే మీ స్కూల్ని బాగా అభివృద్ధి చేయాలని మన గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. మీ స్కూల్లో చదువుతున్న ఒక అబ్బాయే దీనంతటికి కారణమని నాకు తెలుస్తోంది. వాడి పేరేంటంటే బాలు. కంగ్రాచులేషన్. నాన్న, లక్ష్మి పనిచేసే స్కూల్ అని అబ్బాయి చదువుకుంటున్నాడు. ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేసాము, ఈ టెస్ట్ మాత్రమే నెగిటివ్గా వచ్చింది. ఈ అబ్బాయికి ఇంకా ఫీవర్ ఉంది. చూడండి, ఈ టెస్ట్ని మళ్ళీ ఇంకోసారి చేయమా. అలాగేనన్న. సిస్టర్, బాలు ఏ రూమ్లో ఉన్నాడు?
బాలు, బాలు, నాన్న ఏమైందిరా? నాన్న, నాన్న మన ఇంట్లో దొంగ దూరాడు, నా ట్రాఫీని దొంగలించాడు. బాలు ఏమైందిరా నీకు? నీ ట్రాఫీ మన ఇంట్లోనే ఉంది. లేదు లేదు నాన్న, మీరు నా దగ్గర అబద్ధం ఆడుతున్నారు. నేను గెలుచుకున్న ట్రాఫీ, నాకు ట్రాఫీ కావాలి. నువ్వు కొంచెం ఓపిక పెట్టు, నేను ఇంటికి వెళ్ళి నీ ట్రాఫీ తీసుకొస్తా. అంకల్ అందరు రండి. బాలు, మన స్కూల్ డిజిటల్ స్కూల్ అవ్వబోతోందిరా, దీనంతటికీ నువ్వే కారణం. నాన్న వీళ్ళంతా ఎవరు? మీరందరూ వీడితోనే ఉండండి, నేను ఇంటికి వెళ్ళి వీడి ట్రాఫీ తీసుకొస్తాను. అలాగే. బాలు జరిగిందంతా మర్చిపోరా, ఇకపై మనం అందరం ఫ్రెండ్స్. బాలు ప్రశాంతంగా ఉండరా. ఈ గాయం కుక్క కరిచిందే కదా. ఇది పట్టుకోరా. తవ్వలేకపోతున్నావా? నువ్వు తవ్వరా ముందు. రే అక్కడ కూడా తవ్వండిరా. ఎందుకు వస్తున్నాడు? కుక్క గరిచినట్టుదిరా. మై గాడ్, ఏమైంది? నా అనుమానమే నిజమయ్యింది. వాడు ఇప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు. రాబిట్ వైరస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని బాగా పాడు చేసింది. కుక్క కరిచింది దాదాపుగా 2 నెలల క్రితం అయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము. ఈ విషయం లక్ష్మి తెలిసిందంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియడం లేదు. డోంట్ వరీ, నేను వాళ్ళకి వివరంగా చెప్తాను. ఆ అబ్బాయి ఏమీ తన కొడుకు కాదు కదా, జస్ట్ స్టూడెంట్. ఏమండి, నేను విన్నదంతా నిజమేనా? లక్ష్మి, అది నేను విన్నది నిజమా కాదా? ఎస్. నో నో, వాడికేం కాదు, వాడికేం కాదు. వాడు ఇప్పుడు సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. వాడిని ఇప్పుడు మనం వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్పించి తీరాలి. వాడిని వాడిని సెల్లో బంధించబోతున్నారా? వద్దు, నేను దీనికి అసలు ఒప్పుకోను. నేను అసలు ఒప్పుకోను అంటే ఒప్పుకోను. లక్ష్మి, 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 రిలాక్స్, రిలాక్స్. నా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, వాడిని ఒకసారి చూడాలి. హలో, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారా? మా అమ్మాయితో పాటు చదువుకునే అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం సార్. అలా ఇచ్చేసి ఇలా తిరిగి వెళ్ళిపోతాం సార్. చూడండి, మీకు తెలీదా ఇక్కడికి ఎవరు రాకూడదు, ముందు ఎవరు నిలబడకూడదు. చూడు, నేను నీకు
రాబాలు. చూడమ్మా నా మాట విని ముందుకి నుంచి వెళ్ళిపో, వాడి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. నాన్న బాలుని ఎందుకు అలా గదిలో పెట్టారు, తెరవమని చెప్పండి నాన్న. అంకుల్ ఒక్కసారి తెరవండి అంకుల్. అసలు ఇక్కడ నిలవకూడదు అంటున్నావు, తలుపు తీయమంటున్నావు. నాన్న నానా, నాకు బాలుని చూడాలి. ఎందుకలా గదిలో పెట్టి తాళం వేశారు? వాణ్ణి మనం ఇప్పుడు చూడొద్దు, తర్వాత వచ్చి చూద్దాంలే. అంకుల్. అమ్మాయి ఏమైందమ్మా? అంకుల్ అందరూ బాలుని గదిలో లాక్ చేశారు. లాక్ చేసి పెట్టారా? ఎక్కడ? అదిగో అక్కడ. బాలు ఎవరెత్తున్నా? డాక్టర్ గారు, నా బిడ్డకి ఏమైంది? మీ అబ్బాయిని కుక్క కరవడం వల్ల బాగా వ్యాధి ముదిరింది. అంతకుమించి పెద్ద సమస్య లేదు. వాడిని జాగ్రత్తగా చూసుకుంటే వాడికి ఏమీ కాదు. నమ్మండి, వెళ్ళండి. బాబు చాలా మంచివాడు సార్, ఒక్కసారి తలుపు తిరగండి. ఎవరికి తెలియదు మీకు ఎంత కావాలని. అలా చెప్పకండి సార్, మీ కాలు పడుకుంటారా? కొడుకుని ఒకసారి ఇది చూపించాలి, వాడిది చూడాలి సార్. బాబు నీ కాఫీ తీసుకొచ్చానరా, చూడరా ఒకసారి. నీ నాన్న వచ్చారు. చాలా లేట్ అయింది మేడం, ప్రారంభిద్దాం. ఓ సరే బాబు. ఏమంటారు? ఇప్పుడు ఒక్కొక్కరిని లోపలికి వెళ్ళండి. పదండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, దీని అంతటికీ కారణం బాలుయే. అవును, ఈ సంతోషానికి కారణమైన ఆ బాలు కనపడ్డి ఎక్కడున్నాడు? కనిపించలేదు. తనకేమైంది సార్? ఒక్కసారి తగ్గుతురమ్మనండి సార్.
దయచేసి బయటకు వదలనివ్వు నాన్న. నాన్న నువ్వు ఏడవకు నాన్న, నాకేం కాదు నాన్న. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకెళ్ళి నాన్న, నాన్న మన ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, ప్లీజ్ నాన్న వెళ్ళిపోదాం నాన్న, నాన్న 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 నాన్న. మేడం వచ్చేదైనా తినండి. నాకేమొద్దు, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటున్నానా? బాలు, నేను ఒకే ఒక్కసారి వాణ్ణి చూడాలి. నాంతా చెప్తే ఒప్పుకోవటం లేదు. ప్లీజ్ అండి, ఒక్కసారి బాలుని చూడాలి. ప్లీజ్ అండి, మీరు చెప్తే వింటారు. ప్లీజ్. వద్దు లక్ష్మి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చూడడం మంచిది కాదు. మీరంతా తలుచుకుంటే వాణ్ణి కాపాడచ్చు. కొన్నిసార్లు బాలు నా కొడుకే అయి ఉంటాడని అనిపిస్తుంది. లేదు, వాడికి నేను ఏమి కానివ్వను. నా అశ్విన్ నా నుండి దూరం అవడానికి కారణం మీరే. వీడు కూడా నాకు దూరం అయ్యాడంటే నన్ను ప్రాణాలతో చూడలేరు. లక్ష్మి, ప్లీజ్ జేమ్స్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఈ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఈ సమస్యకు సొల్యూషనే లేదు. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉందా? నువ్వు మ్యాటర్ ఏంటి వివరంగా చెప్పు. లక్ష్మి ఒక అబ్బాయిని ఎంతగానో అభిమానిస్తోంది, ఇప్పుడు కుక్క కరిసే సెల్లో ఉన్నాడు. వాట్ యు మీన్? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు ఖచ్చితంగా నమ్మవు. నువ్వే కాదు ఇంకెవరు నమ్మరు. అయినా కూడా ఇట్స్ ఎ ట్రూత్. వాడిని మనం ఎలాగైనా కాపాడచ్చు. James, are you mad? Medical ethics prakaram is dead. Manam matrame kadu, aa devudu kuda thanni kaapadaledu. Okay, yeah, nenu oppukuntanu. Kani deenni nu ilage nammadam kante miracle is god ane oka website ki elli click chesi chudu. Please, phone matram cut cheyaku. Deenni nenu poorthiga nammamani cheppatam ledhu.
కానీ ఒక 85% మిగతాదంతా. Tian is a place on the Chinese border, home to Acharya Qianza, the master healer. Acharya treats poison afflictions like snake bites and rabies using Chinese healing techniques and modern medical methods. Acharya uses a special stone obtained from the remote mountains of China. This stone is treated with medicated oil and herbs. During the time of treatment, Acharya raises the body temperature of the patient way above normal levels and the stone absorbs the poison from the human body. After this treatment, 85% of the patients become normal. And Acharya Qianza came to be known as the miracle of God. జాగ్రత్త, దూరం నుంచే చూడండి అయ్యా. బాలు, బాబీ, 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 రే బాబీ, కొంచెం తలుపు తీయమని చెప్పరా. నేను నిన్ను ఏం చెయ్యను బాబీ. నీ మీద మాకు ఎటువంటి కోపం లేదురా. దయచేసి నిన్ను బయటకు వదలమని చెప్పరా. ఎంత చెప్పడం వినట్లేదురా బాబీ. ఎందుకురా నన్ను ఇలా బంధించలేరు. నీకేం కాదురా, ఏం కాదు బాబీ. నువ్వు కొంచెం వాళ్ళ దగ్గర చెప్పరా, ఒక్కసారి తలుపు తీయమని చెప్పరా. చాలు చాలు, రండి అందరూ, రండి రండి. దయచేసి నన్ను బయటికి తీయండిరా. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండిరా రే బాబీ. నన్ను వదిలేసి వెళ్ళకండిరా బాబీ. బాబీ రండి ప్లీజ్ రా బాబీ. రాయ్ రాయ్ బాబీ. అంకుల్, చందమామలాగా మేఘాలు విడేలాగా గుండె పగిలిపోయే,
విద్యార్థులు అంతా కన్నెటిలో మునిగే ఆ స్వర్గ సుగంధంలా వచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావా ఇప్పుడు. ఓ చిన్న రాజహంస పడిపోయే సాగరాన గింజుకున్నది ఈరోజు తన కలలన్నీ నిజమై అనుకున్నది జరగాలని చూపాలి. ఓ చిన్న రాజహంస పడిపోయే సాగరా. ఏమండి మీరు ఇంకా రెడీ అవ్వలేదా? నాకెందుకో ఈ విషయం మీద బాగా నమ్మకం ఉంది. జేమ్స్ సైట్లో ఖచ్చితంగా బాలుని కాపాడగలం నాకు నమ్మకం ఉంది. రండి త్వరగా వెళ్దాం, బయలుదేరండి, టైం అయిపోతుంది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, పదండి త్వరగా రండి. మీరు కావాలంటే చూస్తూ ఉండండి, నా బాలు మునుపట్లాగా తిరిగి వస్తాడు. నా కొడుకు అశ్విన్కి బదులుగా ఆ భగవంతుడే బాలు నాకిచ్చాడు. వాణ్ణి, నా బాలుని మిమ్మల్ని నమ్మే పంపించాను. కంగారు పడకు, అన్ని సుత్తుకుంటాయి. ఏమండి మీరు తిరిగి వచ్చేటప్పుడు వాడు మీతో పాటు ఉండాలి, ఖచ్చితంగా వచ్చే తీరాలి. అది ఎన్ని రోజులైనా సరే నేను వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరేం కంగారు పడకండి, ఏడవకండి, అన్నీ చెందుకుంటాయి, డోంట్ వరీ, ఈయన తీసుకెళ్ళి. ఓకే సార్.